హాయ్ ఫ్రెండ్స్, కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఉందా? అయితే ఇంట్లో నుండే 50,000 రూపాయలు లోన్ మీరు తీసుకోవచ్చు, అది కూడా 0% వడ్డీతో, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ప్రతి ఒక్కరికి లోన్ అయితే ఇస్తున్నారు. నేను మాట్లాడుతుంది ట్రూ బ్యాలెన్స్ గురించి. క్రెడిట్ స్కోర్కి సంబంధం లేకుండా మీరు స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరన్నా కేవలం 30 సెకండ్ లోపల 50,000 రూపాయలు లోన్ మీరు తీసుకోవచ్చు. 100% సేఫ్, ఎక్కడికి విజిట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, ఎవరు ఇంటికైతే రారు అంతా ఆన్లైన్ ప్రాసెస్ నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. మీరు కూడా ట్రూ బ్యాలెన్స్ లో లోన్కి అప్లై చేయాలంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి అండ్ వెంటనే ఒక లైక్ వేసుకోండి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, మీరు లైక్ చేసి ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ ఉంటుంది, ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ట్రూ బ్యాలెన్స్లో మనం ఇంట్లో ఉండే క్విక్గా ఆన్లైన్లో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. 50,000 రూపీస్ వరకు లోన్ ఇస్తున్నారు. ఇక్కడ 90 డేస్ వరకు టైం పీరియడ్ కూడా అయితే ఉంటుంది, తక్కువ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుందండి. ఇంకా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే వస్తాము. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ మంచి రేటింగ్ అయితే ఉంది. సింపుల్గా ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు సంబంధించిన ఒక మెయిల్ ఐడి మనం అయితే ఇవ్వాలి అండ్ నెక్స్ట్ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఈ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఈ విధంగా మనకి ట్రూ బ్యాలెన్స్ లో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇంతకుముందు ట్రూ బ్యాలెన్స్ ఏంటంటే మనం ఒక వాలెట్ లాగైతే యూస్ చేసే వాళ్ళమండి. అంటే మనం రీఛార్జ్లు చేసుకోవడానికైనా, డిటిహెచ్ కి, ట్రైన్ టికెట్స్ బుకింగ్, ఎలక్ట్రిసిటీ ఇలా చాలా మనకైతే ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక న్యూ సర్వీస్ తీసుకొచ్చారు, అదేంటి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ లోనే కనిపిస్తుంది లోన్ అని చెప్పి. ట్రూ బ్యాలెన్స్ వాళ్ళు మనకి ఆర్బీఐ అంటే లైసెన్స్డ్ ఎన్బిఎఫ్సి ద్వారా కంప్లీట్ గా అప్రూవ్ తీసుకునే మనకైతే లోన్ ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు మీకు మిమ్మల్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టదు కానీ ఇలాంటివి అయితే ఏమైతే ఉండవు. ఇక్కడ మనకి ఏంటంటే అమౌంట్ 5,000 రూపీస్ నుండి 50,000 రూపీస్ ఇస్తున్నారు కదా. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మనకి ఒక లిమిట్ అయితే వస్తుందండి. ఆ లిమిట్ మీరు కనుక కరెక్ట్గా తీసుకుంటే ఇంకా ఎక్కువ లిమిట్ కూడా మనకైతే వస్తుంటుంది. ఇది మనకైతే అమౌంట్ ఇస్తారు. ఇది మనం 3 EMIs లోపల పే చేయాల్సి అయితే ఉంటుంది అండ్ ఇక్కడ తక్కువ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ని డౌన్లోడ్ చేసిన తర్వాత సైన్అప్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. బిగ్ అమౌంట్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది అండ్ ఇక్కడ నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకు వచ్చిన లోన్ అమౌంట్ నేను మీకు ఎలా విత్డ్రా చేయాలో కూడా చూపిస్తాను, అది చివరిలో తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ అమౌంట్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. నేను మీకు చెప్పాను 50,000 రూపీస్ వరకు అని చెప్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే ఒక 45,000 అయితే ఇస్తున్నాను. మంత్లీ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ విధంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. మీకు కావాలంటే ఈఎంఐ అనేది మీరు 3 మంత్స్ కైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నేను 2 మంత్స్ లోపల కట్టేసుకుంటానంటే మీరు 2 మంత్స్లో అయినా పెట్టుకోవచ్చండి. అంటే మంత్కి ఒకసారి మనం ఈఎంఐ పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అండ్ కింద బటన్ కనిపిస్తుంది కదా నెక్స్ట్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఈ డీటెయిల్స్ అన్ని నేనైతే ఫిల్ చేశాను, మీకు డైరెక్ట్గా ఇలాగైతే చూపించదు. ఫస్ట్ ఏంటంటే మీరు లోన్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి అయితే అడుగుతారండి. అంటే చాలా బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మనకి ప్రూఫ్ లేదండి మన దగ్గర. కాకపోతే మీరు లోన్ ఎందుకు తీసుకున్నారు అంటే మీకు హౌస్ రిపేరా, లేదా కార్డు పే చేయాలా, సాలరీ ఏమైనా లేట్ అయిందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే అదేదో రీజన్ మనకైతే ఉంటుంది కదా సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే సింపుల్గా ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ ఏంటంటే నేను ఎడ్యుకేషన్ అని చెప్పి అయితే సెలెక్ట్ చేశాను. మీకు అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా లోన్ తీసుకున్నారా, లేదా ఏమైనా లోన్ ప్రొడక్ట్స్ తీసుకున్నారంటే ఎస్ మీద క్లిక్ చేసి, లేదా నో ఐ డోంట్ నో మచ్ అబౌట్ లోన్ ప్రొడక్ట్స్ అని చెప్పి నేనైతే సెలెక్ట్ చేశాను కదా, దాని అయితే ఇచ్చాను. ఈ విధంగా మనకు కానీ మ్యారేజ్ కానీ అయింటే మ్యారీడ్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా సింగిల్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. మీరు కానీ జాబ్ చేస్తుంటే ఈ విధంగా మీరు ఏ ఫీల్డ్లో చేస్తారో అది సెలెక్ట్ చేయాలి, లేదా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయినా అదర్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము స్కూల్ కానీ కంపెనీ కానీ షాప్ కానీ ఎక్కడైతే వర్క్ చేస్తామో దానికి సంబంధించిన పేరు మీద ఇక్కడైతే సెర్చ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా స్పేస్ ఇవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అనేది ఒక్కసారి అయితే చూడవచ్చు. ఇక్కడ మనకి ఏదైనా కంపెనీ నేమ్ ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ చాలా అయితే చూపిస్తుందండి. ఈ విధంగా చూడవచ్చు, ఇది ఇచ్చి మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది, అప్పుడు మనం సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా చాలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ నేనైతే ఫిల్ చేశాను. మనకి మంత్లీ సాలరీ ఎంత ఉంటుంది, ఈ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందా, క్యాష్ వస్తుందా, చెక్క, ఇవన్నీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇవన్నీ చాలా సింపుల్గా అయితే ఉంటాయి, నేను ఆల్రెడీ ఫిల్ చేశాను మీకు చూపిస్తున్నాను. కావాలంటే మీరు రెఫరెన్స్కి మీరు ఒకసారి చూసుకోవచ్చు, అన్నిగా మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ విధంగా ఇవన్నీ సబ్మిట్ చేయగానే ఎస్ ఐఎమ్ కన్ఫర్మ్డ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం లొకేషన్ ఆన్ చేయమంటారండి, నేనైతే లొకేషన్ ఆన్ అయితే చేశాను. ఇది ఆన్ చేసిన దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాం. ఈ నెక్స్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు సంబంధించిన పాన్ కార్డు ఉంటుంది కదా, 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు పాన్ కార్డ్ అయితే ఉంటుంది. మీకు లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళైనా ట్రై చేసి మీరైతే వాళ్ళకైనా లోన్ అప్లై చేసి పెట్టచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి. మన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన దాని తర్వాత ఏంటంటే
ఆధార్ కార్డు అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన దాని తర్వాత, అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే దానికి మనకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే యువర్ లోన్ ఈజ్ ఈ విధంగా మనకి అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్పి అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనం ఏంటంటే అప్రూవ్ అయ్యామండి, ఒక మెసేజ్ కూడా పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, లాగిన్ ఇన్ నెట్ బ్యాంకింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. మీకు ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఉంటుందో మీరు డైరెక్ట్గా మీకు నెట్ బ్యాంకింగ్ ఉండే డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు నెట్ బ్యాంకింగ్ అయితే ఇక్కడ ఉండి అయితే మీరు యాక్సెస్ అయితే చేయించండి. అలా లేకపోతే నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉండే, అంటే మీరు కొంతమంది యాప్స్ అయితే యూస్ చేస్తుంటారు, దాంట్లోనే సింపుల్గా మీకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫామ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఏంటంటే ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే లిమిట్ అయితే వస్తుంది. అలా వచ్చిన లిమిట్ ఏదైతే ఉందో అది మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ మనకి జస్ట్ అమౌంట్ సరిపోదండి, దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి కూడా మీరైతే తెలుసుకోవాలి. ఇక్కడ మనకి చూడొచ్చు వాలెట్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెండ్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అకౌంట్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఐఎఫ్సి కోడ్ ఇవ్వాలి, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చి మనము మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నారో ఆ అమౌంట్ అనేది ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఇక్కడ నా వాలెట్ లిపిలో ఒక 47 రూపీస్ ఉంటే నేను మొత్తం 47 రూపీస్ అయితే విత్డ్రా చేయలేను, ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ కింద కొంత మనీ కూడా అయితే పోతుంది, అది కూడా ఎంత కట్ అవుతుందో చూసుకొని కరెక్ట్గా విత్డ్రా అయితే చేయాలి. ఈ విధంగా విత్డ్రా చేసిన ఒక 2-3 అవర్స్ లోపల అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వస్తుంది. ఇది అండి మనకి దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, నేను మీకు ఆల్మోస్ట్ అంత అయితే చూపించాను. ఈ విధంగా మీరైతే ట్రూ బ్యాలెన్స్లో లోన్కి అప్లై చేయండి, మీకు అవసరం లేకపోయినా మీ ఫ్యామిలీ ఎవరికైనా ఉంటుంది. సో ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.